అందరికీ నమస్కారం. చాలా గొప్ప రోజు ఇవాళ. ఇందాక సందీప్ మాట్లాడుతూ చెప్తున్నాడు బ్రాండ్ అంబాసిడర్ అని. వస్తువులకు బ్రాండ్ అంబాసిడరు, అందులోనూ రెండు రకాల వస్తువులు, పనికిరాని వస్తువులు, పనికొచ్చే వస్తువులకి బ్రాండ్ అంబాసిడర్స్. బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ అభ్యాస్ అనేటువంటి ఒక ఉద్యమం, సంస్థ కాదు ఇది, సంస్థలన్నింటినీ కలిపేటువంటి ఉద్యమము ఒక మంచితనానికి, ఒక సమర్థతకి, కొన్ని వేలాది మంది బ్రాండ్ అంబాసిడర్స్ని తయారు చేసేటువంటి ఉద్యమంలో ఉంది. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఏపీఎస్ ఫాణి అని నాకు అర్థమైంది. రెండు, సుమారుగా నేను 5-6 ఇయర్స్ నుంచి ఇవన్నీ చూస్తున్నాను. నేను ఈ 5-6 ఇయర్స్ జరిగినటువంటి ఫంక్షన్స్లోకెల్లా ద బెస్ట్ ఫంక్షన్ ఇవాళ నాకు ఇవాళ అర్థమైంది. ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంటై కండక్టింగ్ ఆఫ్ ద మిషన్ సైన్ కంగ్రాచులేషన్స్ సద్గురు శివానందమూర్తి గారి, మా గురువు గారు మూర్తి భవించిన సామాజిక స్ఫూర్తి. భవిష్యత్ భారతదేశం ఎట్లా ఉండాలో మాకు కలలు కానీ ఆయన నిరూపించి పాత వేసినటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు కూడా ఇవాళ. బ్రహ్మశ్రీ జాగంటి కోటేశ్వరరావు గారిని పిలవటం, మీరందరూ ఎటువంటి వాళ్ళుగా తయారవ్వాలో, ఇందాక ఆయన ప్రస్తావించిన రెండు పేర్లు ఉన్నాయి, ఆ రెండు పేర్లుగా తయారవ్వడం కోసం ఇంత కష్టపడక్కర్లేదు. ఆ బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళ మీద నాకేం లేదు, కానీ ఒక వరప్రసాద్ రెడ్డి గారు లాగాను, ఒక చాకంటి కోటేశ్వరరావు గారు లాగాను, ఓ అబ్దుల్ కలాం లాగాను, ఒక మేడం క్యూరీ లాగాను, ఇటువంటి ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాగాను, అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టిన అటువంటి వాళ్ళుగా తయారవడం కోసం మీరందరూ ఇక్కడికి వచ్చారు పిల్లలు. అది చెప్పడం దానికోసమే ఈ అభ్యాస పని అనే ఇంత తాపత్రయపడుతున్నాడు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ పని. రైట్, ధన్యవాదాలు గురుగారు, ధన్యవాదాలు.